ఖురానికి ఉన్న మరొక గొప్ప విశిష్టత అలాగే ఖురానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖురాన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకొని వ్యక్తి ప్రారంభిస్తే ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లా సుబ్హాను వ తాలా ఆ వ్యక్తికి 10 పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్ళీ చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లాం మీమ్ అని చదివితే అవి 3 అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లాం ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లాం మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి 3 అక్షరాలు చదివిన పుణ్యం అనగా 30 పుణ్యాలు అతనికి లభిస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖురాన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు. కాబట్టి ఇది ఖురాన్ యొక్క ప్రత్యేకత.